హరియోస్. సరైనటువంటి చేతులు అధికారం లేకపోతే ఆ రాష్ట్రం కానీ ఆ రాజ్యం కానీ ఎంత దారుణంగా మారుతుందో. సరైనటువంటి చేతులు కనుక పగ్గాలు కనుక లేకపోతే ఆ రథం ఎటు వెళ్తుందో, ఆ నా గుర్రం ఎట దారితీస్తుంది ఏంటో. అదేవిధంగా పైలట్ అనేవాడు సక్రమంగా లేకపోతే ఆ విమానం ఎటు వెళ్తుంది ఏంటో. డ్రైవర్ సరైన వాడు లేకపోతే ఆ యొక్క బస్, లారీ, కారు ఏదైనా, అదే లోకల్ పైలట్ అన్నప్పుడు ట్రైన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, నేపాల్కు సంబంధించి ఈరోజు ఉన్న ప్రమాదాన్ని ఒకసారి పరిశీలిస్తే 2010 నుంచి ఇది 2024 ఇప్పటి వరకు 12 ప్రమాదాలు జరిగింది. ఇవే హెలికాప్టర్లు, విమానాలు ఇవన్నీ. లాస్ట్ నుండి ప్రమాదం వచ్చేసి ఎతి ఎయిర్లైన్స్ వాళ్ళది, ఫొకారా దగ్గర జరిగింది. 72 మంది మరణించారు, అందులో 4 5 మన భారతీయులు ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర విమానం టేక్ఆఫ్ తీసుకుంది. టేక్ఆఫ్ తీసుకున్న కాసేపటికి కూలైపోయి బ్లాస్ట్ అయిపోయారు. 19 ఉన్నారు, అందులో 18 చనిపోయినారు. ఒక్కరు మాత్రం ప్రాణాపస్థితిలో కొట్టుమిట్టాడు, అతను వచ్చేసి పైలట్. ఈ యూరోపియన్ యూనియన్ ఉంది కదా, యూరోపియన్ యూనియన్ యూరప్ దేశాలకు సంబంధించి వాళ్ళకి ఎయిర్ స్పేస్ ఉంది కదా, నేపాల్ క్యారియర్లు ఏవి కూడా ఎట్సైడ్ రావద్దని చెప్పేసి వాటి గగనతలు నిషేధించారు తెలుసా. అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వస్తుంది నేపాల్ వాళ్ళని తెలిస్తే పంపించేస్తారు, అంతే, రానివ్వరు. అండ్ మోరల్స్ వెళ్ళరు, ఎందుకంటే నేపాల్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏవియేషన్ పరంగా డెవలప్ అవుతున్నారు. కానీ స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చానే, సరైనటువంటి స్కిల్స్ లేక ప్రాపర్ వేలో వాళ్ళు మెయింటెనెన్స్ చేయక ఈ రకమైన ప్రమాదాలు. ఇందాక త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ ప్రమాదం జరిగింది కదా నేపాల్ ఖాట్మండ్లో. ఆ ఎయిర్పోర్ట్ ఉండదని చుట్టుపక్కల మొత్తం చూస్తే లోయలు కొండలు చాలా భయంకరంగా ఉండిద్ది. అఫ్కోర్స్ అందంగా ఉండిద్దిలే, కానీ ఏ కొంచెం తేడా వస్తుందో ఇంకా కష్టం. అటువంటి చోట ఎంతో సుశిక్షితులైనటువంటి ట్రైన్డ్ పైలట్స్ ఉండాలి. మరి ఏంటి ఇలా ప్రపంచం అంతా ఈరోజు ఉలిక్కి పడుతూ ఉందండి. ఈరోజు ఎయిర్లైన్స్ సౌర్య ఎయిర్లైన్స్, గతంలో మొన్న మధ్యనప్పుడు ఎతి, అంతకుముందు ఇంకొన్ని, ఇలా 2010 నుంచి ఇప్పుడు 12 ప్రమాదాలండి. అంటే మీరు ఇంక లెక్కేసుకోండి, అసలు సంవత్సరానికి ఒకటి అన్నట్టు వేసుకోవచ్చు ఆన్ యావరేజ్, ఎందుకంటే కరోనా సమయంలో 2 సంవత్సరాలు అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి. సో నేపాల్ ఈ ప్రమాదం చూసిన తర్వాత ఇక నేపాల్లో ఫ్లైట్ ఎక్కాలంటే ఉనిగిపోతారు ఒక్కొక్కరు. కాట్పడి నుంచి ఫొకారాకి వెళ్ళాల్సిన విమానం అది, పర్యాటకులతో వెళ్తున్న విమానం అది. ఫొకారా వచ్చేసి టూరిస్టులకు సంబంధించి ఒక రకమైన సూపర్ ఉంటుంది అంటే డెస్టినేషన్ ఉండే. సో నేపాల్లో ఏమైనా ఫ్లైట్లు ఎక్కడ అనుకునే వాళ్ళు ఉంటే దయచేసి జాగ్రత్త. ఇక స్టార్టింగ్ నేను చెప్పాను సరైన చేతుల అధికారం, కోచులు కొబ్బరి చెప్పా, లైక్ ఇవన్నీ అన్నప్పుడు నాకు ఎందుకు జగన్మోహన్ గుర్తు వచ్చాను. 5 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పరిపాలించడానికి ఈ నేపాల్ ప్రమాదం ఉంది, ఇది కూడా ఒక ఉదాహరణ.